హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లెన్సు లెన్స్తో డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ను ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ వీడియోలో నేర్చుకున్నాం మొదటగా కొన్ని మెజర్మెంట్స్ను మనము పరీక్షా పేపర్కి అనుగుణంగా సెట్ చేసుకున్నాం అప్పుడు మనకు ఈజీ అవుతుంది అవేంటి అంటే మొత్తం లెంత్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ తీసుకోండి ఇక్కడ చూడండి జీరో నుంచి ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇది పరీక్ష పేపర్ యొక్క కొలతకు మధ్య భాగంకి సరిపోతుందనమాట మధ్యలో సెంటర్ ఆఫ్ ఆప్టికల్ సెంటర్ను సెవెన్ సెంటీమీటర్ల కాడ అక్కడి నుంచి లెఫ్ట్కు టూ సెంటీమీటర్లు రైట్కు టూ సెంటీమీటర్ల చొప్పున డాట్ పెట్టుకున్నాం ఇక్కడ ఒక డాట్ తర్వాత మరొక రెండు సెంటీమీటర్లకు యువతల ఇంకొక అదే అదేవిధంగా ఇది మిడ్ పాయింట్ యువతల రెండు సెంటీమీటర్లు తర్వాత మళ్ళొక రెండు సెంటీమీటర్ల చొప్పున డాట్ పెట్టుకున్నాం ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిదీ యూనిఫామ్గా అంటే మనం వేసే డయాగ్రామ్స్ అన్నీ యూనిఫామ్గా రావడం జరుగుతుంది ఇప్పుడు మిడ్ పాయింట్ కాడ టూ సెంటీమీటర్లు పైకి టూ సెంటీమీటర్లు కిందకి లెన్స్ వచ్చే విధంగా వేసుకుంటాను గమనించండి మొత్తం ఫోర్ సెంటీమీటర్లు కాన్వెక్స్ లెన్స్ అని చెప్పడానికి ఇలా ఆరో మార్క్ వేస్తున్నాం ఇప్పుడు ఇది ఎఫ్ టూ అంటే యువతల నుంచి లైట్ వేసినప్పుడు ఈ సర్ఫేస్కి సంబంధించి ఇక్కడ ఫోకస్ అవుతుంది ఇది దానికి డబల్ దూరం కాబట్టి టూ ఎఫ్ టూ ఈ సర్ఫేస్కి సంబంధించి ఇక్కడ ఫోకస్ అవుతుంది ఇది ఎఫ్ వన్ ఇది టూ ఎఫ్ వన్ సో ఇక్కడ ప్రాథమికంగా ఏం గుర్తుంచుకోవాలంటే ఇక్కడ యువతల భాగం అంతా ఎక్కడన్నా ఉన్నాయండి అది ఎఫ్ వన్కి ఎఫ్ టూ ఎఫ్ వన్కి మధ్యలో ఇక్కడ ఏర్పడుతుంది అనంతమైన దూరంలో ఉంటే ఇక్కడ ఏర్పడుతుంది ఓకే మొత్తం మీద ఈ రీజన్ అంతా ఇక్కడ ఏర్పడుతుంది ఈ రీజన్ అంతా ఇక్కడ ఏర్పడుతుంది నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న రీజన్ యువతల వైపు ఏర్పడుతుంది ఇక్కడ ఉండే రీజన్ యువతల వైపే ఏర్పడుతుంది అనే ఫండమెంటల్ ఐడియా అంటే ఇలా వచ్చే కొద్దీ ఇలా జరుగుతుంది ఫైనల్లీ దీ రెండింటి మధ్యకి వస్తేనే యువతలే ఉంటుంది అని మనము ఒక ఫండమెంటల్ ఐడియా అని పెట్టుకోవాలి ఇప్పుడు ఆబ్జెక్టివ్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు తీసుకున్నాం ఎందుకంటే ఈ లెన్స్ టూ సెంటీమీటర్లు తీసుకున్నాం దానికన్నా కొంచెం ఎత్తు తక్కువగా వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల కాడ మనం తీసుకోవడం జరుగుతుంది సో ఎఫ్ టూ కన్నా యువతలో ఉంటే అది ఎఫ్ వన్కి ఎఫ్ టూకి మధ్యలో ఏర్పడుతుంది అనే ఐడియాని కలిగి ఉండాలి మనకేం తెలుసు అని అంటే ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళే లైట్ ఏదైనా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యార్లల్గా వెళ్ళే లైట్ ఫోకస్ గుండా వెళ్తుంది అనేది మొదటి రూ సో ప్రిన్సిపల్ యాక్సెస్ దానికి పారలల్గా వెళ్తుంది అది ఫోకస్ గుండా వెళ్తుంది కొంచెం పొడుగు గీసుకునే కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేది ఈ పీని మిర్రర్స్లో అయితే పోల్ అని అంటాం లెన్స్లో అయితే ఆప్టికల్ సెంటర్ అంటాం ఇక్కడ కూడా వెళ్ళేది ఇలా గీస్తే ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతున్న అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది కొంతమంది విద్యార్థులు కేవలం ఇలా గీసేసి ఇక్కడ ఇమేజ్ అనేది గీయకుండా అనమాట కొంతమంది విద్యార్థులు ఇమేజ్ ఈ ఇట్ ఉంది కదా ఇట్నే వేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏముంది ఈ హెడ్ నుంచి వచ్చినట్టు ఎక్కడ కలుసుకుంటున్నా ఇక్కడ వస్తున్నా అంటే హెడ్ కిందకు వచ్చింది అనేది మనం గుర్తించాలి ఇక ఇమేజ్ యొక్క క్యారెట్ స్టిక్స్ రాస్తే ఇది ఎలా ఉంది ఇన్వర్టెడ్ ఇమేజ్ తలక్రిందులుగా ఉంది ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నీ కూడా రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నీ కూడా రియల్ ఇమేజ్ సో ఇన్వర్టెడ్ రియల్ దీని సైజ్ దీంతో పోలిస్తే చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిషడ్ ఓకే అలా అనమాట దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఇన్వర్టెడ్కి ఎరెక్ట్ రియల్కి వర్చువల్ డిమినిషిడ్కి ఎన్లార్జ్డ్ లేదా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని రాయాలన్నమాట ఇది ఒక స్విచ్ ఇది ఒక సందర్భము ఇక రెండో సందర్భాన్ని పరిశీలిద్దాం ఇక్కడ కూడా యాజ్ టీజ్గా ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఈ కొలతను మీరు ఫిక్స్ చేసుకోండి అప్పుడు సులభంగా ఉంటుంది మొత్తం ఫోర్టీన్ సెంటీమీటర్లు ఈ ఫోర్టీన్ సెంటీమీటర్లో సెవెన్ సెంటీమీటర్ కాడ ఒక డాట్ ఇది మిడ్ పాయింట్గా భావించి అవతల రెండు రెండు సెంటీమీటర్లకు చొప్పున యువతల రెండు రెండు సెంటీమీటర్ల చొప్పున తీసుకున్నాం ఇప్పుడు మనం పాయింట్స్ని ఫిక్స్ చేద్దాం మొదటగా లెన్స్ వేద్దాం రెండు సెంటీమీటర్లు పైకి రెండు సెంటీమీటర్లు కిందకి ఇలా మార్క్స్ వేస్తేనే అది లెన్స్ అనే ఫీల్ లెన్స్ అనేది ఇండికేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఎఫ్ టూ టూ ఎఫ్ టూ ఎఫ్ వన్ టూ ఎఫ్ వన్ ఇది ఆప్టికల్ సెంటర్ ఓకే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లతో ఆబ్జెక్టును వేస్తున్నాం పొజిషన్ చూడండి టూ ఎఫ్ టూ వద్ద మనం ఉంచితే ఎక్కడ రావాలి టూ ఎఫ్ వన్కి ఎదురుగా అంటే ఈ లెంత్లో రావాలి అనేది మనం గుర్తించాలి పీ గుండా వెళ్ళేది ఏమీ డీవియేట్ కాకుండా అయితే ఇది పలుచని కటకాలకి మాత్రమే వస్తుంది వేరే కటకాలకి రాదు పలుచని కటకాలకి అయితేనే ఈ విధంగా అన్ డీవియేషన్తో వెళ్తుంది లేకుంటే లేటరల్ షిఫ్ట్ అవుతుంది అనేది మనం గుర్తించాలి సరే పీ గుండా వెళ్ళేది ఇక్కడ వెళ్తుంది ఎక్కడ రావాలి అనేది మనం ఒక అందాజుగా చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో రావాలి అనేది కొంత అందాస్ ఎందుకంటే ఇది సేమ్ సైజు ఈ సిచ్యువేషన్లో కొంచెం తేడాగా వచ్చినా కానీ మనకు ఇబ్బంది అవుతుంది అందుకే మొదట ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ కాకుండా గుండా పోయే లైన్ను తీసుకోవడం జరిగిందనమాట ఓకే ఇక్కడ ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా పోయే లైన్ వేస్తున్నాం సో దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కలపాలనేది టార్గెట్ ఇలా కలపాలి సో ఇక్కడ ఇమేజ్ ఏర్పడింది ఓకే ఇమేజ్ యొక్క క్యారెక్టర్ స్టిక్స్ కనుక మనం రాస్తే ఇది ఇన్వర్టెడ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మరియు సేమ్ సైజ్ మరియు సే ఇన్వర్టెడ్ అన్నీ కూడా రియల్ అనమాట ఇన్వర్టెడ్ రియల్ ఇది ఎన్లార్జ్డా ఇమ్నిషిడా కాకుండా సేమ్ సైజ్ అనేది ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ రాశాం మరి ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం యువతలు ఈ జోనార్ బయటకు ఏర్పడాలి సో ప్రిన్సిపల్ క్యాసిస్కి ప్యారల్గా ఉన్నటువంటి లైన్ తీసుకుంటాం ఇది ఎఫ్ గుండా వెళ్తుంది నెక్స్ట్ పీ గుండా వెళ్ళే లైన్ పీ గుండా వెళ్ళే లైన్ వెళ్తుంది ఈ రెండు కలిసే చోటు ఇది అన్నమాట సో ఈ టిప్పుతో ఉండే రెండు లైన్లు ఇక్కడికి వచ్చినాయి సో క్యారెక్టర్ స్టిక్స్ లాస్తే ఇన్వర్టెడ్ ఇన్వర్టెడ్ అన్నీ కూడా రియల్ ఇది ఎలా ఉంది పెద్దదిగా ఉంది ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఓకే ఇది క్యారెక్టర్స్టిక్స్ నెక్స్ట్ ఎఫ్ టూ వద్ద ఉంచి ఇమేజ్ అని చూద్దాం సో ఇప్పుడు ఎఫ్ టూ వద్ద మనం ఉంచుదాం ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఉంచడం జరిగింది యథాతథంగా ప్యారలల్గా ఏదైతే వెళ్తుందో లేదు ఇక్కడ కూడా మనం మొదటగా పీ గుండా పోయే లైన్ వేస్తే కొంత మనకు అందాజు వచ్చేదానికి అవకాశం ఉంటుంది వేసినాం నెక్స్ట్ దీనికి ప్యారలల్గా ఉండే విధంగా రావాలన్నమాట అది టాస్క్ ఓకే ప్రిన్సిపాల్ యాక్సెస్కి ప్యారలల్గా ఉండ వెళ్తుంది తర్వాత ఇదేం చేయాలి మనము అని అంటే ఇక్కడి నుంచి ఈ లైన్ చూసుకుంటే ఒకరువా ఇలా ప్యారలల్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసి కాస్త చూడండి ఈ రెండు రైలు పట్టాలాగా ప్యారలల్గా ఉన్నాయి ఇలా ఎక్స్టె ఎక్స్టెన్షన్ చేసినా ఇలా ఎక్స్టెన్షన్ చేసినా రేసు మీట్ కావు సో ఇమేజ్ ఈ పక్క ఏర్ప మీట్ కావు కాబట్టి క్లియర్ ఇమేజ్ ఏర్పడదు ఈ పక్క మీట్ కావు కాబట్టి అక్కడ కూడా ఇమేజ్ ఏర్పడదు సో దీని యొక్క క్యారెక్టర్స్టిక్స్ ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఏర్పడడం వల్ల మనము ప్రాపర్గా డిస్క్రైబ్ చేయలేము ఒకవేళ డిస్క్రైబ్ చేయాల్సి వస్తే యువతల దిక్కు ఇమేజ్ ఉంది కాబట్టి ఇది రియల్ ఇమేజ్ అయి ఉంటుంది తర్వాత ఇన్వర్టెడ్ ఈ రేస్ అన్ని ఎట్లా వెళ్తున్నాయి ఇన్వర్టెడ్ చాలా పెద్ద ఇమేజ్ చాలా దూరంగా పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది ఎన్లార్జ్డ్ లేదా మ్యాగ్నిఫైడ్ హైలీ మ్యాగ్నిఫైడ్ అయితే ఇంత మ్యాగ్నిఫై అయినప్పటికి కూడా నాట్ క్లియర్ అనమాట లేదు ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి నాట్ డిస్క్రైబ్డ్ అని రాసినా సరిపోతుంది ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నాట్ డిస్క్రైబ్డ్ అని ఓకే నైట్ నెక్స్ట్ పొజిషను ఎఫ్ టూకి పీకి మధ్యలో ఉన్నది వేద్దాం పీకి ఎఫ్కి మధ్యలో ఇమేజ్ ఇమేజ్ యొక్క ఎత్తు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు తీసుకోవడం జరుగుతున్నది ప్రతి సందర్భంలో ఓకే ఇక్కడ కూడా అలానే తీసుకున్నాం సో ఇక్కడ పి గుండా వెళ్ళేది ఏమీ డీవియేట్ కాదు చక్కగా వెళ్ళేది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్ళేది కాస్త ఎఫ్ గుండా వెళ్తుంది చక్కగా వెళ్ళేది కాస్త ఎఫ్ గుండా వెళ్తుంది ఇక్కడ గమనిస్తే యువతల వైపు ఇది కలుసుకునేదానికి అవకాశం లేదు ఎందుకని దూరంగా వెళ్ళిపోతున్నాం అయితే మనకు వెనక్కు గన ఊహాత్మకంగా ఊహిస్తే కలుసుకునేదానికి కొంత పాజిబి ఉంది అనమాట పాజిబిలిటీ చూడండి దీన్ని వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాం ఇలా వెనక్ ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఒకానొక చోట మీట్ అయినట్టు ఇట్ సీమ్స్ టు బి ఫామ్ లైక్ ప్లేస్ అని మనము రికగ్నైజ్ చేయొచ్చు ఈ ప్లేస్ కాడ ఈ పర్టికులర్ ప్లేస్ కా నుంచి వస్తున్నట్టుగా ఒక ఇమాజినరీ ఆబ్ ఇమేజ్ అనేది ఈ ఆబ్జెక్ట్కు ఇమాజినరీ ఇమేజ్ అయితే ప్రతి సందర్భంలో మనం ఇలా రే యాగ్రామ్స్ కూడా ఇలా లైట్ వస్తుంది ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది అనే మార్క్స్ గుర్తించడం అనేది కూడా మంచి విషయం సో ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాస్తే ముందువన్నీ కూడా ఇన్వర్టెడ్ అయితే ఇది ఎరెక్ట్ ఇమేజ్ అంటే నిలువు నిలువు ప్రతిబింబం ఇది ఎలా ఉంది ఆల్ ఎరెక్ట్ ఆర్ వర్చువల్ నిజమైనది కాదు ఇది మిథి అనమాట ఇది డిమినిషిడా మ్యాగ్నిఫైడా అంటే ఇది మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్ అని కూడా రాయొచ్చు అనమాట ఓకే ఈ వీడియో లో ఉన్న కొలతలు మరొకసారి చూస్తే పద్నాలుగు సెంటీమీటర్లు ఇలా అనమాట ఓకే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్